Thank you so much andi ma balagam cinema ni inta blockbuster hit chesaru oka audience ga memo Narsimha Reddy garni cinema chusi original expression cheppadaniki pilichamu so aina cheppalante ma Harshith Reddy gari father and kavi aina vakta manchi philosopher pure raitu Venkaturusam upasakuluga jeevananni saagistunaru so aina raavadam maaku chaala santoshanga undi aina experiences anni ippudu maato share cheskuntaru ఈ ఉగాది శుభకృతు నుంచి శోభకృతు వైపు నడిపిస్తుంది మనని. రెండే రెండు సినిమాలకు నేను రియాక్ట్ అయ్యాను. మొదటి సినిమా ఈ 50 సినిమాలలో నేను ఇంతగా రియాక్ట్ అయింది శతమానం భవతి. శతమానం భవతి కూడా అదే ప్లేస్లో నేను ఎక్కడైతే చూశానో ఎడిటింగ్ రూమ్ అదే ఎడిటింగ్ రూమ్లో చూశాను. నేను బయటికి వచ్చే వరకు డైరెక్టరు రాజు ఉన్నారు అక్కడ. నేను బయటికి వస్తూనే నాకేం రావట్లేదు మాట. గొంతును ఎవరో పిసికేసినట్టుగా అలా స్టెప్ బయటకేసానో లేదో నాకు 103 డిగ్రీల జ్వరం వచ్చేసింది. సినిమా చూస్తే ఆశ్చర్యపోతారు. ఈ సినిమా కూడా అదే పరిస్థితి దాదాపు నన్ను అలా చూసి బయటకు వచ్చానో లేదో నాకు ఏం మాట్లాడాలో తెలియట్లా. మీరు ఎట్లా అసలు ముందు మిమ్మల్ని అడగాలి. మీరు అసలు మిమ్మల్ని నేనైతే ఊహించలేదు. వేణు అంటే ఆ వేణు వేరు నీవు వేరు అనుకున్నాను. ముందుగా ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. మా బలగం టీం అందరి తరపున హ్యాపీ ఉగాది అందరికీ. అండ్ నేను ఆల్మోస్ట్ ఒక 200 సినిమాలు చేస్తున్నాను. సో నాకు ఫస్ట్ బ్రేక్ బాగా కమర్షియల్గా వచ్చింది. రాజు కంటే ముందు ఈ కథను ఎవరికైనా చెప్పారా? లేదండి, నాకు ఫస్ట్ శివరామ్గారు. సో మన దాంట్లోనే ఈస్ట్ డిస్ట్రిబ్యూటర్ శివరామ్గారికి చెప్పాను. సో అంతకుముందు నేను ఒక 2 సంవత్సరాలు రాసుకొని దీన్ని సెటిల్ చేసుకున్న తర్వాత శివరామ్గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన అప్పుడు నేను యాక్చువల్ చేయాలి ఈ దాంట్లో నేను చేయాలి సార్ అంటే నా కోసం యాక్టర్గా నేను ఆల్మోస్ట్ ఒక 200 సినిమాలు చేశాను. ఒక కమర్షియల్ బ్రేక్ ఎక్కడో దొరకలేదు. తెలియకుండా అబ్వియస్లీ బాధ ఉంటుంది, ముందుకు వెళ్ళట్లేదు అని. సో ఆ ప్రయాణంలో నేను కొన్ని సినిమాలకు రాశాను. లైక్ రుద్రమా దేవికి గోనగన్న రెడ్డి క్యారెక్టర్ విన్నాను నేను. గోనగన్న రెడ్డి క్యారెక్టర్కి రాశాను, చాలా అద్భుతమైన మాటలు రాశారు అందులో. రాజసింహ గారు మెయిన్ రైటరు. సో దానిలో ఇంపార్టెంట్ లీడ్ నా వాళ్ళు వచ్చింది. సో బన్నీ అన్న అన్ని ఫంక్షన్స్లో చెప్పారు ఆయన థ్యాంక్స్ వేణు అని. ఆ వేణు నేనని తెలియదు చాలామందికి. సో అదొక ప్రాబ్లం. దాని తర్వాత జైలవ కుషలో కూడా నేను ఒక 5 ఎపిసోడ్ కంప్లీట్ రాశాను. సో అక్కడ కూడా నాకు సరిగా అంటే తెలియదు నేను రాస్తున్నాను. చాలా ఫ్రెండ్స్ సినిమాలకు రాశాను. సో ఇట్లాంటి ప్రాసెస్లో ఒక కమర్షియల్ బ్రేక్ రావట్లేదు. సో నేను రాసుకుంటున్నాను కదా, అవి వర్కౌట్ అవుతున్నాయి. మనమేందే మనకు ఎందుకు రాసుకోకూడదు అనే ప్రాసెస్లో ఒక 2-3 సబ్జెక్టులు రాసుకున్న తర్వాత ఇది రెగ్యులర్ అవుతుంది. ఇంకేదన్నా కొత్తగా చేయాలి, అవేగా ఉండాలి. చిన్న స్థాయిలో సినిమా చేసినా కూడా మంచి ప్రయత్నం చేశారు అని అనిపించుకోవాలి 10 మందితో. చాలా రూటెడ్గా ఉండాలని ఆలోచిస్తున్నప్పుడు ఈ పాయింట్ నాకు నచ్చింది. ఎందుకంటే ఇది కూడా మా ఫాదర్ జరిగిపోయినప్పుడు చూసిన, నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసిన కొన్ని సిచ్యువేషన్స్. అండ్ మా పెద్దమ్మ బ్యాక్ టు బ్యాక్ చనిపోయారు. మా పెద్దనాన్నకి 96 ఇయర్స్, సో మా పెద్దమ్మ 94 ఇయర్స్. సో బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు చనిపోయినప్పుడు దగ్గర నుంచి గమనించారా? నేను అప్పుడు ఊళ్ళో లేను సార్. అంటే మా నాన్నగారు చనిపోయిన 10-15 ఇయర్స్కి వీళ్ళు చనిపోయారు. మా నాన్నగారు 99-2000 ఆ టైంలో పోయారు. మా పెద్దమ్మ మా పెద్దనాన్న చనిపోయింది 2014-15 ఆ టైంలో. 10 రోజుల గ్యాప్లో చనిపోయారు. నేను అప్పుడు ఎక్కడో ఫారిన్లో ఉన్నా, వెళ్ళలేకపోయా. ఆ సిచ్యువేషన్లో నేను మా అన్నను పలకరించి పోయినప్పుడు ఇదే చేదునూరు అనే కంటెంట్ ఇప్పుడు సినిమాలో చూశారు. సో అలాంటి ప్రాసెస్ నేను పోయినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆ బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు పోయారు కదన్నా, నేను అసలు రాలేదు. ఏమో దారుణం ఏది మరి, ఇంత గ్యాప్లో బాధ మీద బాధ అయిపోయింది మనకి అని అన్నప్పుడు, ఏం లేదురా మా అమ్మకు బాపుకు అమ్మకు పెళ్ళై 86 సంవత్సరాలు అయింది. ఆ 86 సంవత్సరాల స్నేహితుడిని కోల్పోయిందిరా అమ్మ. సో ఆయన పట్టుకోవడానికి పోయింది, ఎక్కడికి పోలే, అలా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళింది అన్నాడు. సో అప్పుడు ఏంటంటే ఈ బ్యాక్ టు బ్యాక్ పోయేసరికి మాది పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఒక 100 మంది ఉంటాం మేము కజిన్స్. పెద్దమ్మలు, చిన్నమ్మలు, వాళ్ళ పిల్లలు. సో ఇద్దరు పోయేసరికి కజిన్స్ అంతా కలిసారు ఒక చోట. అప్పుడు ఈ బుడగ జంగమలు వచ్చి అప్పుడు 100 మంది ఒకటే కూర్చొని, అంటే అందరూ పెద్దమ్మ పిల్లలు, చిన్నమ్మ పిల్లలు, అత్తలు, మేనత్తలు, బావలు, బావమరుదులు, మేనమామలు ఇలా కూర్చున్నప్పుడు ఆ బుడగ జంగమలు ఆయన ఒక అతను వస్తే ఒక 10 రూపాయలు ఇచ్చి మా ముందు మా అన్న వాడిచ్చాడంట. ఇట్లా నేను చిన్న కొడుకుని అయితే పాడు అంటే ఆయన అప్పటికప్పుడు అందుకుంటారు. వాళ్ళకి ఒకటే సెగ్మెంట్ ఉంటుంది మొత్తం, పేర్లు మారుస్తారు. అంతే పేర్లు మారుస్తారు. సో మా పెద్దనాన్న పేరు యెల్దండి రాఘవులు. Yeldandi Raghavulu, నేను ఏడుకోయినావా నీ చిన్న కొడుకు నీకు 10 రూపాయలు ఇచ్చి పాడిస్తాడు. ఆను పొద్దుగాల రాంగబొంగ పొద్దుగాల రాంగ పోంగ రవి లేవురా రవి అటువరా ఇటువరా అని బెదిరిస్తున్నావాట. ఇప్పుడు ఎవరు బెదిరిస్తారే బాపు అని ఆయన అడుగుతాడు. నీకు గుర్తు రాలేదా మర్చిపోయినావు అని చిన్న కొడుకుని అని ఒక పాయింట్లో పాడేసరికి ఈయన కొంచెం ఎమోషనల్ అయ్యింది. అంటే ఎప్పటికైనా మనది మనకు రియలైజేషన్ అవును అంటే పోక్ చేసి నువ్వు ఇట్లుండు అట్లుండు అంటే ఎవరికైనా ఈ రోజుల్లో ఎవరు పట్టించుకోరు. నీకు నువ్వు రిలీజ్ అయినప్పుడు ఆన్సర్ అదే వస్తుంది. సో అలాంటి మూడ్లో ఆయన ఏడుస్తున్న ప్రాసెస్లో ఇంకా చుట్టాలందరూ నేను పెద్దనాన్న కొడుకుని అవుతా, ఈయన 10 రూపాయలు ఇచ్చి పాడించడం, నేను మేనగోడలను అవుతా, ఇట్లా మొత్తం అందరూ తలా 10 రూపాయలు ఇచ్చి పాడించుకుంటూ ఒక 2 గంటలు ఏడుస్తూనే ఉన్నారంట. అంటే ఏడుపు కాదు, అది ఒక హ్యాపీ టియర్స్. అందరికీ ఆ 5 నిమిషాలు ఏదైతే ఆయన పాడతాడో అప్పుడు ఆ వ్యక్తికి వీళ్ళకున్న సంబంధాన్ని రిలేట్ అవ్వుకుంటూ ఒక హ్యాపీ టియర్స్ వస్తాయి, హృదయాన్ని టచ్ చేస్తాయి. సో అప్పుడు నాకు అనిపించింది ఎస్ ఇది క్లైమాక్స్, సో ఇలా చెప్పాలి మనం. సో ఈ మా ఫాదర్ది ఇది 2 మిక్స్ చేసి ఇప్పుడున్న అప్డేట్ అన్ని సెన్స్లన్నీ పెట్టేసుకొని చేశాం సార్. మొట్టమొదట మేనత్త అమ్మ మీ క్యారెక్టర్లో మీరు ఒదిగిన తీరు 100 సినిమాలు చేసుంటే కానీ బహుశా రాదు. ఇన్నేళ్ళు పట్టణంలో ఉన్నా కూడా మళ్ళా నువ్వు ఒకసారి ఆ ఊరు భాషకి ఎట్లా పట్టుకున్నావు? నాకైతే నా బాల్యం గుర్తొచ్చేసింది, నా మేనత్త గుర్తొచ్చింది. నిన్ను చూస్తున్నంతసేపు నువ్వు కనపడలే. శుభకృత్నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. జరా తెలంగాణలో చెప్పరాదే అమ్మా, తెలంగాణ కాదు కాకపోతే ఏంది ఇవాళ నువ్వు అంతా తెలంగాణలో అందరికీ మేనత్త అయిపోయినావు. మన క్యారెక్టర్కి రావాలి, మనం మాట్లాడుతుంది అంతేకాదు. నేను మేనత్తన్నా కానీ నీ పేరు చెప్పలే. మా అత్త ఉగాది వస్తుంది అందరికి శరణార్థులు. మామూలుగా రంగస్థల నటిని, 3వ ఏట నుంచి స్టేజీలో వేషాలు వేసే అలవాటు. ఆ తర్వాత నా 24వ సంవత్సరంలో హరికథలు నేర్చుకున్నాను. రేడియో టీవీ ఆర్టిస్ట్గా ఒక 30 సంవత్సరాలు హరికథలు చెప్పాను. తర్వాత అన్నీ మానుకుని మామూలుగా ఉన్నాను. ఈ మధ్యనే కొన్ని నాటకాల్లో నాకు తగ్గ అంటే ఇప్పుడు మీ డోర్కు లాగేసేదే ఉండదు. ఇక వేణు ఎప్పుడు తీసి ఉంచాలా మీ డోర్ అని ఆపేసి ఉన్న టైంలో ఏదో చిన్న చిన్న నాటకాలకు వెళుతున్నాను వస్తున్నాను. ఆ టైంలో వేణుగారు, డైరెక్టర్ వేణుగారు వెళ్దండి, ఆయన ఒకసారి మా కాలనీకి వచ్చి ఏదో మన ఆడిషన్స్ చేస్తున్నారు అని అంటేను ఫస్ట్ నేను రాలేదు. అసలు చాలామందిని చేసిన తర్వాత ఆఖరున నేను వచ్చాను. ఏదో ఊరికే రా 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 అని పిలుస్తుంటే వెళ్ళాను. వెళ్ళగానే వేణుగారు నాకు, నేను మామూలుగా టీవీలో కమెడియన్గా కొన్ని సినిమాల్లో చూడడమే తప్ప ఆయన ముఖపరిచయం ఎప్పుడూ లేదు. చూడగానే ఆయన ఏంటంటే నన్ను చూడగానే ముందు ఆయన పలకరించి అమ్మ నమస్కారం రెండమ్మా మీకోసమే చూస్తున్నా అన్నారు. నేను ఈయనకు పరిచయం లేదు, నా ముఖంలో ఏం కనిపించింది ఈయనకి అని కొంచెం ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత ఆయన నాతో క్యారెక్టర్ చేయించారు, తర్వాత ఇంకో క్యారెక్టర్ చేయించారు. సరే అని వెళ్ళిపోయారు. ఆ తర్వాత ధనరాజు గారు వచ్చి ఫొటోస్ తీసుకుని వెళ్ళారు. ఖచ్చితంగా ఒక 1 నెల రోజుల తరువాత నాకు వేణుగారే ఫోన్ చేశారు, అమ్మ మీరు సెలెక్ట్ అయ్యారు సినిమాలో, మీది మంచి పెద్ద రోల్ ఉంది, మీరు చేయాలి, కాకపోతే తెలంగాణ స్లాంగ్ మీరు మాట్లాడతారంటే మీరు చెప్తే నేను మాట్లాడతానండి అన్నాను. అలా నాకు అవకాశాన్ని ఇచ్చి రంగస్థల నటిని కాస్త ఆ సినీ ప్రపంచానికి పరిచయం చేసింది వేణు వెల్దండి గారండి. చాలా గొప్ప అదృష్టం. అది కూడా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అనేసరికి నేను చాలా సంతోషపడ్డాను. మా పిల్లలు కూడా ఆనందపడ్డారు. ఏంటంటే అమ్మ దిల్ రాజు గారి ప్రొడక్షన్ అంటే చాలా మంచి మంచి పిక్చర్స్ ఇచ్చారమ్మా, కాబట్టి నువ్వు తప్పకుండా వెళ్ళు అని చెప్పి నా పిల్లల ప్రోత్సాహం కూడా మా బంధువుల ప్రోత్సాహం కూడా లభించిందని. ఇంకా సాయిలు బాబా నీ క్యారెక్టర్ని చెక్కిన విధానం అచ్చంగా తెలంగాణ పల్లెలలో ఉండేటువంటి యువతలో 90% కనబడ్డారు నాకు. నేను పరిశీలన గ్రామాలు తిరుగుతుంటాను. ఎంత అద్భుతంగా చెక్కేవా, అసలు దానికి ఏంటి నీకు స్ఫూర్తి? కథే సార్ మెయిన్. కథ అనుకున్నప్పుడు మనం సీరియస్గా చెప్తే ఇది మరి బోర్ అయిపోతుంది. సీరియస్గా చెప్పొద్దు, ఇప్పుడున్న జనరేషన్కి దూరంగా వెళ్ళొద్దు, ఎట్లా సాధ్యమైంది అని ఈ క్యారెక్టర్ డిజైన్ చేసినప్పుడే అంటే కొంచెం చిలిపితనం. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ చిలిపి లెక్కలు ఉంటాయి. బేసిక్గా వాడు చెడ్డోడు కాదు, మంచోడు కాదు. బేసిక్గా అంటే అట్లాంటి కథలు నువ్వు కూడా ఏమైనా చేసినావా? అంటే బాధ్యత ఉంటుంది అట్లాగని, మరి బాధ్యత ఉన్నట్టు సోఫిస్టికేటెడ్గా ఉండరు కొందరు. సో అట్లాంటి ఒక క్యారెక్టరేషన్ తీసుకున్నాం దర్శిది. అంటే చెడ్డోడు కాదు మంచోడు కాదు, బేసిక్గా బాధ్యత లేదని కాదు ఉన్నదని కాదు. మీకు ఎట్లా ఉండింది మీరు ఇది చేస్తున్నప్పుడు? అంటే వేణన్ ఎట్లా అంటే అతను ఒక కళాకారుడు, అది చెప్తున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో దాన్ని ప్రతి విషయాన్ని ప్రతి పాత్రని ఆ సంఘటనని చాలా వివరించుకుంటూ దాంట్లో ప్రదర్శిస్తూ నాకు చెప్పాడు. అది మనం అంటే ఒకసారి మనం ఒక ఒగ్గు కథ వింటుంటే ఒక మెడిటేషన్ లాగా ఉంటుంది మనకి. ఎగ్జాక్ట్లీ అది ఎంత ఏ స్థాయికి తారస్థాయికి వెళ్తుందంటే మైండ్ బహుశా మనం ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళి. మీరు విన్నారా ఒగ్గు కథలు? ఎక్కడ మీ ఊరు ఎక్కడ? ఇక్కడే సార్ హైదరాబాద్లో. హైదరాబాద్లో ఒగ్గు కథ ఎక్కడ చెప్తారు అంటే నాన్నగారు ప్రొఫెసర్గా చాలా ఇట్లాంటి చాలా ఊర్లు తిరిగేవారు. ఇక సరే నేనంటే బేసిక్లీ కార్లో కూర్చోడానికి వెళ్ళేవాడు అనమాట. అంటే సో అలాగా వారేమటి తిరుగుతూ అలాగా ఈ పరిశోధన చేస్తున్న దాంట్లో నాకు అది తెలుసు. అట్లాంటి భావన నాకు కలిగింది. అట్లాంటి ఒక ఇంగ్లీష్లో చెప్పాలంటే ఒక ట్రాన్స్ లాంటి ఒక దశకెళ్ళి ఇది ఈ కథ నేను నా ద్వారా అంటే మా అందరి ద్వారా సాయిలో అనేటోడు ఎట్లా యా. అండ్ మీరు ఇందాక అన్నట్టు ఇదేంటంటే సార్ ఇప్పుడు మనకి సాధారణంగా కన్వెన్షనల్ సినిమాలో హీరో అంటే ఆది పురుషుడు పుణ్యపురుషుడు అనమాట. కానీ ఇట్లాంటి ఒక గ్రే క్యారెక్టర్ ఉండే అంటే ఎవ్రీడే లైఫ్లో మనం చూసే ఇట్లాంటి పాత్రలు ఎంతోమంది మన దగ్గర మన చుట్టుపక్కల ఉంటారు. సో వాళ్ళకి అందరికీ ఒక విధమైన అర్థం పట్టాలనే ఒక చిన్న ప్రయత్నంలో సాయిలు పుట్టుకొచ్చాడు. సంగీత దర్శకుడు అసలు మీటర్లను పెట్టేటోడు అందరికీ అంతే, ముందే కుట్టేస్తాడు. నువ్వు కుట్టినావు కదా నువ్వు రా అంటాడు, పెద్ద మనిషికి కొలతలు తీసుకుంటాడు, చేతులు ఎంత పొడుగున్నాయి కాళ్ళు ఎంత పొడుగున్నాయి కడుపు ఎంత ఉంది చూసి కుడతావు. ఆయన కూడా గట్లాంటిది ఒక అంగి కుడతాడు, కుట్టి ఆ అంగికి సరిపడా పిల్లగాన్ని కానమంటాడు. ఏమమ్మా ఇది ఎట్లయితుంది? మామూలు విషయం కాదు అది. ఈయన ఇప్పుడు ఆ ఇచ్చిన పాటలు అసలు నేను సాహిత్యం గురించి మళ్ళీ మాట్లాడదాము ఆయన మాట్లాడేది, కానీ ఆ మీటర్ సంగతి చెప్పాలి మీరు. ఈ మీటర్లు ఎట్లా మీరు ఏడగొల్చిర్రు? మీ నేపథ్యం ఏంటి? మీరు ఎక్కడి నుంచి? నేను కంప్లీట్గా ఒక మారుమూల పల్లెల్లో అడవుల్లో. ఎక్కడ మీ నేపథ్యం? మీరు ఎక్కడి నుంచి? మాది ఖమ్మం గార్ల బయ్యారం. ఓ సో ఊరికి నేను మస్తార్లో వచ్చింది. ఒక గిరిజన కుటుంబంలో పుట్టాను సార్ నేను. సో అక్కడ ఏంటంటే మేకలే వాల్మీకి పుట్టిండు కూడా. ఎస్. సో మేకలు గొర్రెలు ఆవులు కాసుకుంటూ సంచారం చేసేటటువంటి ఒక సాధారణ సామాన్య కుటుంబం నుంచి వచ్చాను నేను. నన్ను వేణన్న కలిసినప్పుడు కలవడం కాదు, నన్ను వేణన్న కదిలించినప్పుడు. ఎంత మాట చెప్పావు, గొప్ప మాట చెప్పావు. నా దగ్గర నుంచి మాటలు పుట్టలేదు, నా దగ్గర నుంచి పాటలు పుట్టాయి. ఆయన నన్ను ఒక పూర్తి స్థాయి మనిషిలాగా తీర్చిదిద్దాడు, పూర్తి స్థాయి పరిపక్వత గల సంగీత దర్శకుడిగా మార్చాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఎక్కడో రాళ్లను ఏరుకుంటూ అడవుల్ని కొట్టుకొని పోడు భూములు చేసుకుని బతికే ఒక సాధారణ పిల్లాడు. అడవి తల్లి తల్లడిల్లే అన్నా ఏడంటూ ఎల్లన్నా ఏడంటూ అని ఆ రోజు ఉద్యమ గీతం పాడితే ఆ ఉద్యమ గీతాలు ఈ రోజు అన్నీ దేవుడి గుళ్ళో పాటలైపోయి డీజేల్లో పాటలైపోయి పాట ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉన్నప్పుడు పాట అంతరించిపోయే స్థితిలో ఉన్నప్పుడు పాట యొక్క ఒక నిజమైన స్వభావాన్ని కోల్పోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ఈరోజు వేణన్న చేసిన సినిమా మాత్రమే కాదు పాటని పాట యొక్క జన్మస్థానాన్ని బతికించుకున్నాడు. కాబట్టి ఆ అబ్బాయికి నేను ఇక్కడ నుంచి మనస్ఫూర్తిగా ఈరోజు చెప్తున్నానన్న, నీకు నీ పదానికి నీ పెన్నుకి నీ కళానికి నీ కాలానికి మీతో పాటు మేము కలిసి పని చేసినందుకు సినిమా చేసినందుకు గర్వపడుతూ మీకు పాదాభివందనం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అయ్యా. మీరు చెప్పాలి. నేను వచ్చింది వరంగల్ జిల్లా హన్మకొండ. నిజంగా అక్కడి గాలి అక్కడి నీళ్లు అని నేను అనుకుంటా. నేను మీకు వరంగల్ అంటే నేను గుర్తు చేయాలి, నిన్నెక్కడో మా పిల్లలు చెబుతూ తెలంగాణ సినిమా అంటే ఫిదా అని చెప్పుకొచ్చారు. కానీ ఇందాక నేను చెప్తున్నా ఫిదా కాదు నాన్న, దీనికంటే ముందు చిల్లర దేవులు అక్కడి నుంచి. కరెక్ట్ చెప్పారు. అది మొదటి తెలంగాణ సినిమాగా నా భావన. తర్వాత మా భూమి. అవును ఇప్పుడు ఇది. అవునండి. నేను ఏదో మాట్లాడుతూ కూడా చెప్పాను మా భూమితోని దీన్ని పోల్చుకోవడానికి కారణం మా భూమి ఒక ఉద్యమానికి సంబంధించింది కావచ్చు, ఇది దానికంటే గొప్పది. అవును మీరు చెప్పినట్టు చిల్లర దేవుళ్ళు అక్కడి నుంచి పుట్టింది. దాశరథి గారు అందుకనే మీరు కాలన్న కూడా ఆడికెళ్ళి వచ్చినోడే. అవును మా కాళరాజు గారు ఆయన వీళ్ళందరినీ నిజంగా అక్కడ నేల అక్కడ గాలి పీల్చి అక్కడ పుట్టిన కావచ్చు అనుకుంటాను నేను. ఆ కాకతీయుల వైభవం ఉండి నేను అందుకని నేను ఒక పాటలో రాస్తూ కాజీపేట జంక్షన్లో కాలు మోపిన చాలు రైలు కూతలో కూడా రవలించు రాగాలు అంటారు. అక్కడ రైలు కూత కూడా రాగంలాగా ఉంటుంది. అక్కడ పుట్టినందుకు ఆ తర్వాత మా గురువులు వరంగల్ శంకరన్న, సారంగపానన్న వాళ్ళ జానపదాలు వాళ్ళ బాట పట్టుకొని వాళ్ళతోని పాటలు పట్టుకొని, అంటే ఒక మా గురువులతో పాటలు పాడుతూ ఆ తర్వాత నేను రాసిన పాటలు ఆ గురువులు పాడే స్థాయికి నన్ను తీసుకొచ్చారు. నిజంగానే అంటే ఒక మనం తెప్పాలంటాం మొగులు, అది అడ్డం వచ్చినంత మాత్రం సూర్యుని వెలుగు ఆగిపోదని ఇంతమంది సూర్యులు ఇప్పుడు ఈ బలగం ద్వారా బయట, మామూలు బలగం కాదు ఇది. అవును అవును. ముఖ్య కారణం నాకు నేను ఈ కళారంగంలోకి రావడానికి మా నాన్నగారు, మా నాన్నగారు రంగస్థల నటులు, తర్వాత సినిమా నటులుగా చెన్నై వెళ్ళారు. చెన్నైకి వెళ్ళి ఒక 5 సంవత్సరాలు మమ్మల్ని వదిలిపెట్టి ఆయన అవకాశాల కోసం వెతికి ఒక 26 సినిమాలు చేసి ఎక్కడా గుర్తింపు రాకుండా మళ్ళీ మేము ముగ్గురం అప్పటికే పిల్లలము, మా భవిష్యత్తు తలుచుకొని ఆయన వెనక్కి వచ్చాడు. అంటే తన కళకి రెక్కలు వస్తున్న ఆ క్షణంలో తన కళ రెక్కల్ని తానే నరికి మా కోసం వచ్చాడు. వా వా వా. సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత మనం మళ్ళీ వెనక్కి రావడం అంటే అసలు కుదరదు, ఉండదు. అప్పుడు నేను బలంగా అనుకున్నాను, నేను ఎక్కడైతే ఒక కళ ఆగిపోయిందో అక్కడే మొదలు పెట్టాలి, అక్కడ మొదలు పెట్టాలి, ఆ కళకు కొత్త రెక్కల్ని ఇవ్వాలి నేను. ఈరోజు నిజంగా అది కుదిరింది నాకు. మా నాన్నగారే నన్ను ఒక సాహిత్య రంగం వైపు మలిచారు నన్ను. అంటే అక్కడ మీరు అన్నట్టుగా కాళోజీ గారు, చాలామంది దాశరథి గారు, విద్వాన్, తెన్నేటి విశ్వం గారు, ఇట్లా చాలామంది అక్కడి నుంచి సాహితీవేత్తలు పుట్టిన వాళ్ళు. మాకు అక్కడ ఈ అన్ని కవి సమ్మేళనాలు, సాహితీ సమ్మేళనాలు జరిగేవి. అక్కడికి వెళ్ళి ప్రతిసారి మా నాన్నగారు ఒక పుస్తకాలు ఎక్కడైతే ఏదైనా పుస్తకం వచ్చినా, కవితలు బుక్ వచ్చినా నా కోసం పట్టుకొచ్చేవాళ్ళు. అది చదువుతూ అక్కడి నుంచి ఈ రాయడం అలవాటైంది. ఈ రాయడం అనేది మనకు సరే ఊహాశక్తిని ఇచ్చిందేమో కానీ ఒక టౌన్లో పెరిగి అసలు పల్లె వాతావరణం కూడా తెలియని నాకు ఆ పల్లెతనాన్ని పరిచయం చేసింది ముందు నా తల్లి. నమిలకొండ అనే కుగ్రామంలో పుట్టి జగిత్యాల దగ్గర, ఆ నమిలకొండ నుంచి వరంగల్కు మా ఇంటికి వచ్చింది. వచ్చినప్పుడు ఆ మట్టితనం ఎక్కడ పోదు కాబట్టి నేను ఈరోజు పాటలో కొంగులోనా దాచిపెట్టి, అద్భుతమైన ఎక్స్ప్రెషన్ అది, అసలు ఎంత అద్భుతమైన ఎక్స్ప్రెషన్, కొంగులోనా దాచిపెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు అని. అది ఎట్లా రాయగలిగిన అంటే పెళ్ళిళ్ళకు ప్రబోజనాలకు పోతే అప్పుడు లడ్డూలు స్వీట్లు పెడితే కొంగుల దాచిపెట్టి మా పిల్లలకి మాకు ఇస్తుండే, మా అన్నకు నాకు మా చెల్లెకు, అయ్యో నా బిడ్డలు వీళ్ళు తింటారో తినరో అని చెప్పి ఆ ప్రేమ గుర్తొచ్చింది. ఆ తల్లి ప్రేమ గుర్తొచ్చి ఆ పల్లెకు అంతకంటే మించి ఏం లేదు, ఏమి ఆశించదు పల్లె. మామూలు ఎక్స్ప్రెషన్ కాదు అది. మీరు ఒక్క మీరు చెప్తే రెండు దీంట్లో చెప్తున్నారు కానీ దాని మీద ఎవరైనా థీసెస్ రాయొచ్చు, అంత గొప్ప మాటను మీరు చెప్పారు. పల్లెల్లో పుట్టకపోయినా జానపదం అనే బాట పట్టుకొని, ఆ కొంగు పట్టుకొని ప్రతి పల్లె తిరిగా నేను. ప్రతి పల్లె ఎన్నో కార్యక్రమాలు చేసేవాళ్ళం. అక్కడనే నాకు ఈ ఒగ్గు కథ కావచ్చు, బుడగజంగాలు కావచ్చు, గంగిరెద్దులోలు కావచ్చు, శారదగాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు అక్కడ నాకు పరిచయం అయ్యారు. గమ్మత్తుగా నన్ను ఆ డెస్టినీ అట్లా నడుపుతుందేమో, చిన్నప్పుడు చావు డప్పు వినిపిస్తే భయపడి ఇంట్లో దాక్కుంటాను నేను. ఇంట్లో దాక్కుంటోని చెప్పేటోళ్ళు అంటే చిన్నప్పుడు ఊర్లలో చావు దప్పు కాకుంటే ఇంకా ఏం తినొద్దు, ఊర్లో ఎవ్వరు ముట్టరు. అవును, ఆ దప్పులు మోగుతాయి జల్దీ తినూరు అని పిల్లగాళ్ళ ముందు తినబెట్టేది. ఆ డప్పులు మోగితే గుండెల్లో దడదడ పుట్టేది. అట్లాంటి డెస్టినీ నన్ను అక్కడికే నడిపించినట్టు నేను చదువుకున్న చదువు కూడా జానపదంలో MA MPhil చేశాను. అదే నాకు ఆధారం అయిపోయింది. ఎక్కడైతే భయపడ్డానో ఆ భయం నాకు ఒక వెన్ను తట్టి నన్ను ముందుకు నడిపించినట్టయింది. ఈరోజు మనం ఇప్పుడు ఆ చావు పాట చెప్తుంటే ఎంత సంబరం వేస్తుందంటే, చావును కూడా మనం ఒక సంబరం లాగా చేసుకోవాలని చెప్పిన సెలబ్రేషన్, ఆ సెలబ్రేషన్ ఈరోజు నడుస్తుంది. ఇట్లాంటివన్నీ నిజంగా చూస్తుంటే ఎక్కడెక్కడో అన్నీ ఈ మీరు ఆ కుట్టినట్టు. అంధ్యశ్రీ గారు ఒక మంచి మాట చెప్పారు, మనకు అన్నకు ఫోన్ చేసి, వేణన్నకు నాకు ఫోన్ చేసి అభినందిస్తూ, సహజ కవి అంధ్యశ్రీ, ఆయన ఏం చదువుకోలేదు, ఆయన చెప్పే పాటలు కూడా రాయాడు, చెప్తుంటే వేరే వాళ్ళు రాస్తారు. ఆయన మనసులోంచి ఒక మాట చెప్పాడు, సిరిసిల్ల ఎన్ని బట్టలను వేసిందో తెలియదు కానీ ఈ బలగం ద్వారా సిరిసిల్లకు నువ్వు కొత్త బతుకుని వేసావు. ఇది ఎంత గొప్ప అవార్డు ఇది. అట్లా ఒక్కొక్క పోగు ఒక్కొక్క పోగు ఒక్కొక్క పోగు కలిసి ఇవాళ ఈ బలగం అనే ఒక జెండా రెపరెపలాడుతుందంటే అన్ని పోగుల కలయికనే ఇది. పొట్టిపిల్ల, మీ ఎక్స్ప్రెషన్స్ చాలా అద్భుతంగా, అంటే ఇటు పట్టణంలో ఉండేంటి ఆడపిల్లలు కాదు, మా ఊర్లో అయితే పొల్ల అంటారు, పిల్ల అని కూడా అన్నారు, ఆ పొల్లని చూడు అంటారు, ఆ పొల్లగాడు యాడిపోయినాడు. అవి ఆ రెండిటికి మధ్యగా ఇప్పుడున్నటువంటి సమాజంలో ఊర్లలో ఉండేటువంటి ఆడపిల్లలు అటు చదువుకొని వస్తారు, ఇటు గ్రామసీమల్లో ఉండే అమ్మాయిల తత్వం ఉండదు, అటు పట్నం దేవుడు ఉంది, రెండిటి మధ్యస్థానంలో. దాన్ని నువ్వు అంత చక్కగా ఎట్లా చేయగలిగావు? అదే నేను కథ విన్నప్పుడు నవ్వాను, ఏడ్చాను, ఏదో ఒక నిజంగా ఏదో జరుగుతున్నది చూస్తున్నట్టు అనిపించింది. అంతవరకే నాకున్న అవగాహన. ఇంత నేపథ్యం మీరు మీ గ్రామసీమల్లో ఉన్నారా? అంటే నేను పుట్టిందైతే కొత్తగూడెం సార్, కానీ యారం దగ్గరికి వెళ్తున్నారు కొత్తగూడెమా, కానీ ఎప్పుడు నిజంగా కూడా గ్రామాల్లో ఎప్పుడు లేను సార్. అంటే ఫ్యామిలీ అందరూ హైదరాబాద్లో సెటిల్ అవ్వడం వల్ల అదే అడిషనల్గా. అంటే మీరు అందరూ ఇది ఒక పల్లె వాతావరణంలో సెట్ అయిన సినిమా అంటున్నారు, కరెక్టే. నేను ఎప్పుడు ఊరికి వెళ్ళి అన్ఫార్చునేట్లీ ఉండలేదు, కానీ వేణు ఉండాలనిపిస్తుంది, ఇప్పుడు ఉండాలనిపిస్తుంది సిరిసిల్ల వెళ్ళిన తర్వాత. మీరు అడిగారు కదా ఎలా చేశాను అంటే, ఈ క్యారెక్టర్ నిజంగా ఏదో మా ఇంటి, ఇది మా అమ్మ అన్నమాట. నేను అన్నది కదా సినిమా చూసి కథలో నీళ్ళు వస్తున్నాయి కనబడుతున్నాయి, ఎందుకంటే నాకు మా ఫాదర్కి ఉన్న రిలేషన్షిప్ ఈ సినిమాలో ఏదైతే సార్ రాశారో అది ఎగ్జాక్ట్. నేను మా నాన్న ఇంట్లో అలానే ఉంటాము. సో ఐ థింక్ అంటే అంత నిజాయితీగా ఒక రిలేషన్షిప్ని రాశారు కాబట్టి మేము చేయగలిగాం అనుకుంటా. అంటే మా నాన్నతో నేను ఎలా ఉంటాను, మా అమ్మ ఏడుస్తే నేను ఎలా ఫీల్ అవుతాను ఇంట్లో, అదే చేయమన్నారు, అదే ట్రై చేశాను. మా ఆడబిడ్డ అచ్చు అచ్చు మా ఊర్లో మేము చూసేటువంటి ఎంతమంది చెల్లెలు అక్కలు ఉన్నారో ప్రతి అక్క కూడా, ఇప్పుడు మిమ్మల్ని ఎవరెవరైతే చూస్తున్నారో ప్రతి తల్లి కూడా మిమ్మల్ని ఐడెంటిఫై చేసుకున్నారు. ఇట్లా కొంచెం ఆడిషన్ లాగా చేయాలండి, ఒక్కసారి వచ్చి వెళ్తారా, ఇట్లా జబర్దస్త్ వేణు గారు డైరెక్షన్ చేస్తున్నారు అని చెప్పారు. సరే వస్తానని చెప్పి వచ్చాను. ఫస్ట్ ఒక సీన్ చెప్పారంటే నాకు ఈ క్యారెక్టర్ ఇది ఇదంతా ఏం చెప్పలేదు. మీ ఫాదరు చనిపోయి ఉంటారు ఒక 20 years తర్వాత మీరు మాట్లాడే విషయం అని చిన్న ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ మన ఆఫీస్ పాత ఆఫీస్కి వచ్చాను. నేను చిన్న రూము కదా సార్, చిన్న రూము, దాంట్లోనే అక్కడ ఒక ఫోటో ఉంటుంది, ఊహించుకోవాలి మనం, అక్కడ కూర్చోవాలి, అక్కడ నుంచి లేచి వెళ్ళి ఆ ఫోటోని పట్టుకొని ఏడవాలి, ఇలాంటి సీన్ అనమాట. సీన్ చెప్పారు, అప్పుడే నేను చేశాను. చేసిన తర్వాత నాకు ఎందుకో తెలియదు చాలా ఎక్కువ కనెక్ట్ అయిపోయింది. నేను కూడా నా చిన్నతనంలోనే నా ఫ్యామిలీకి అంతా దూరం అయిపోయాను. ఇది ప్రతి వ్యక్తి జీవితంలో ఉండేటువంటి ఎక్కడో ఒక కోల్పోయిందని అటు నటులుగా మిమ్మల్ని పట్టుకున్నాడు, ప్రేక్షకులుగా మమ్మల్ని పట్టుకున్నాడు, అది ఆయన ప్రతిభ. దాంట్లో ఆ క్యారెక్టర్ సీన్ చెప్పినప్పుడు ఆయనకు నా నిజంగా చెప్పాలంటే హోప్ లేదు, నన్ను తీసుకోవాలి. రాగానే నేను ఒక చిన్న మేకప్ తోటి ఆ హెయిర్ స్టైల్ తోటి ఆ షూటింగ్ నుంచి వచ్చాను కదా, ఆయనకేదో చిన్న డౌట్ ఉండింది. నాకు ఆ సీన్ చెప్పిన ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ సీన్ చేసిన తర్వాత నా మైండ్లో నాకు ఈ క్యారెక్టర్ చెయ్యాలని చాలా స్ట్రాంగ్గా పడిపోయింది. అది ఆల్మోస్ట్ చాలా 2-3 క్యారెక్టర్స్ ఇంతకుముందు చేద్దామన్నప్పుడు నాకు అది అవకాశం దొరకలేదు. నాకు అడగడం మొహమాటం, కొంచెం భయం, అందరికీ ఊరికే ఫోన్ చేసి అడగడం ఇలాంటివన్నీ ఉండేటివి. కానీ వేణుగారికి నేను కాల్ చేశాను 2 times, నేనే కాల్ చేశాను. మొహమాటాన్ని బిడియాన్ని వదిలేసి ప్లీజ్ అండి నన్ను నమ్మండి నేను చేయగలుగుతానండి. ఐలయ్య ఫస్ట్ సీన్లో పడుకొని ఉంటాడు కదా, పడుకొని ఎరా లేవురా అని, ఇప్పటిదాకా మేము మిమ్మల్ని నిద్రపుచ్చినాము, ఇక ఇప్పుడు లేవురా, ఒకసారి ఆ దుప్పటి తీసి అసలు ఆ కోపం ఏంటిది, ఆ క్యారెక్టర్లో మీరు ఒదిగిన తీరు, ఆ ట్రాక్టర్ దున్నుతున్న దగ్గర మీరు కోపం ప్రదర్శిస్తారు, ఎంత అద్భుతంగా ఉందో. నాకు చాలాసార్లు నన్ను నేను కూడా చూసుకున్నాను, నేను కూడా ఇట్లా కొన్నిసార్లు చేసిన కదా అన్నట్టుగా. అంటే సంబంధాలలో, కుటుంబ సంబంధాలలో కొంచెం ఆ మొండితనం పరిధి దాటితే ఏం జరుగుతుందో మీ క్యారెక్టర్లో మీరు. నేను నాకు వేణుగారు ఛాన్స్ ఇవ్వటం ఏమో కానీ ఆయన సీన్ పేపర్ ఇచ్చినప్పుడల్లా నాకు దడానండి. ఎందుకంటే అవన్నీ పదాలన్నీ పలకాలి, నేను ఒక్కొక్క దానికి పక్కకి వెళ్ళి ఓరియకు ఊకే అనంటే అరే మురళి గారు కానీ లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళని కడితే ఒరియే కంటే ఏంటంటే ఎక్కువగా మీ దాంట్లో చిరాకు పెట్టవాక అది ఇదంతా ఇంకా కోపం అనగా ఇలాగా పదాలన్నీ అవన్నీ నేను లైన్లో తెచ్చుకునేసరికి ఇక నాకు ఇక్కడ టెన్షన్గా ఉండేది. ఈ టెన్షన్లో ఈయన వచ్చి నేను మామూలుగా చెప్తుంటే ఇంకా కోపంగా చేయన్నాడు, డైలాగ్ రాలేదని కోపం ఒకటి, సెంటెన్స్ పలకట్లేదని కోపం, ఇక ఎందుకో కానీలే అని చెప్పి ముందు అంటే అక్కడ వేణు గారు అనుకుంటే డైరెక్టర్ గారు ముందు డైలాగ్ మీద కన్నా నీకు వచ్చిన కోపం భయ వచ్చింది చెప్పే తర్వాత డబ్బింగ్లో చూసుకుందాం అని. ఆ డబ్బింగ్ అన్న తర్వాత నుంచి ఇంకా నాకు కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది, పర్వాలేదు ఇక చెప్పచ్చు అని. దాని మీద అలాగే ఇది ప్రాక్టీస్ మీద చేస్తూ ఆ డైలాగులు అలాగే చెప్పాను సార్. నేను ఇంత కోపం చాలా అంటే కాదు ఇంకా కోపంగా చేయి ఇంకా కోపం అప్పుడు పక్క పిలిచి చెప్పు భయా నువ్వు అసలు మామూలుగానే ఉంటావు కానీ నేను అన్నీ ఉంటాయి కానీ కోపం అనేది ఎప్పుడు చిరాగ్గా కోపంగా ఉంటావు నాకు అది కావాలి ఆ కోపం చూపించన్నారు చేసిన తర్వాత కోపంతో ఇది ఇది నాకు ఇది కావాలి అలాగా ప్రతిది కానీ ప్రతి షాట్ కానీ నేను చేసిన అక్కడ స్క్రీన్ మీద ఏదన్నా కూడా అదంతా వేణుగారిదే నాదంటూ ఏమీ లేదు ఈ సినిమాలో ఆయనది చెప్పింది చెప్పినట్టు నేను చేశాను అంతే కొడుకు అప్పు చేస్తే పరువు పోతుంది అనే ఒక సందర్భం వచ్చినప్పుడు మీరు ఎక్స్ప్రెషన్ ఇస్తారు అక్కడ మీరు చెప్పాలండి అది మీరు ఎట్లా అసలు ఎట్లా ఈరోజు ప్రతి తండ్రి గ్రామంలో పడుతున్నటువంటి ఇబ్బంది అది అదంట సార్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో తింటున్నామా లేదా ఇవన్నీ సెకండరీ సార్ పరువు అనేది ఒకటి ఉంటుంది అంటే లోకడే ఉంటుంది పెద్దోడికి ఏముండదు పరువు అనేది ఉంటుంది మాట పట్టింపు అనేది ఎక్కువ ఉంటుంది సార్ లోయర్ మిడిల్ క్లాస్లో ఎక్కువ ఉంటుంది అంటే అదే అంటారు మింగమెత్తుకు లేకుండా మీ సంపంగనే అంటే ఆ లోయర్ క్లాస్లో సార్ తిండి లేకున్నా పర్లేదు కానీ వాడు ఇట్లా అంటాడు వాడి సంగతి ఏంది వాడు నన్ను అనేది ఏంది అనేది వాడేంది మాకు మాట్లాడేది వాడు ఇచ్చేది ఏంది అవసరం అంటే నేను పస్తులు అంటా కానీ వాడేంది నన్ను అనేది ఆ మాట పట్టింపు ఎక్కువ ఉంటుంది సార్ వాళ్ళకి ఆ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో దాన్ని బాగా మీరు ఎంత దగ్గరగా గమనించి ఉంటారు ఇవి అది జయరామ్ గారి క్యారెక్టర్ అందుకే వాడు ఏమైనా ఇంటి మీద వచ్చినట్టు ఇంటి మీద తెస్తే వాణ్ణి నిన్ను నరికిపోగులు పెడతా అంటే ఒకవేళ ఇంటి మీదకి నాకు మాట వస్తే కనుక నిన్ను వాడిని ఇద్దరు చంపేస్తా అంటాడు అంత మాట పట్టింపు క్యారెక్టర్కి సో అంత పట్టింపు ఉంది కాబట్టే ఎక్కడో ఫ్లాష్ బ్యాక్లో జయరామ్ గారు జస్ట్ అలా తోసినందుకు 20 సంవత్సరాలు వదిలేశాడు చెల్లని అంత ప్రేమించిన చెల్లని ఒక్క తోసాడన్న కారణంతో 20 సంవత్సరాలు వదిలేశాడు అంత అసలు ఏడుపంతా మీతోనే అందులో చప్పుక్కన నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి కూడా అక్కడే చెల్లె అలా గోడ కొరిగి ఉంటాడు కదా ఆ ప్లేట్ గురించి ఆ తాటి గురించి తెలుసా అవరా నీకు ఆ కథ చెప్పడం మొదలవుతుంది కదా ఇక్కడ అంతా చెల్లెని ప్రేమించిందని చెప్పాం మనం అదే అంత ఒక్క అరగంట సేపు కూడా చెల్లె లేకపోతే కాల్చాడు అతన్ని అవును కాల్చి మళ్ళీ ఇంటికి వెళ్ళి కొట్టాడు అంత ప్రేమించిన చెల్లెని కేవలం బావా అన్నాడనే మాట అంటే అంత పట్టింపు ఉంటుంది అంత పట్టింపు కొన్ని క్యారెక్టర్లకి ఆ క్యారెక్టర్ జయరామ్ గారు చాలా బాగా చేశారు ఆ గోడకు ఒరిగిన తీరు ఉంటుంది ఆ టవల్ కూడా ఇక్కడ వేసుకుంటాడు కదా దాన్ని తువ్వాలంటాం ఆ తువ్వాలని ఇట్లా దులిపే విధానం ఉంటుంది కదా ఇట్లా అనుకుంటూ పోతుంటాడు అంటే నాకు ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు కూడా సీన్ చేస్తున్నప్పుడు కూడా నేను ఇంకొంచెం బాగా ఏదైనా సినిమా చేసినప్పుడు ఇంకొంచెం బాగా చేస్తుంటే బాగుండు ఇలా చేస్తే బాగుండు అలా అలాంటి డౌట్స్ వచ్చేది నాకు ఇక్కడ కూడా సినిమా షూటింగ్ చేసేటప్పుడు ఇంకొంచెం బాగా చేస్తుంటే బాగుండు అనిపించింది నా క్యారెక్టర్ అంతే నేను చేసేది నాకు తెలిసింది అంతే నా తండ్రి అక్కడ లేడు నా ఫ్యామిలీ నేను మిస్ అవుతున్నాను వాళ్ళ ఆ పెయిన్ నాకుంది అది నేను అలాగే చూపించగలను అదే చేయగలిగాను నెక్స్ట్ కూడా కాకపోతే నన్ను బాగా ఏడిపించిన సన్నివేశం ఏమైనా ఉందా అందులో సార్ అది మీకు మీరుగా అబ్బాయి ఇది నేనే అనుకునేటువంటి సన్నివేశం ఎక్కడన్నా కొన్ని ఫస్ట్ నా సీన్స్ అది ఫాదర్ లేరు ఆ తర్వాత ఎన్నో రోజుల తర్వాత నేను చూశాను నిజంగా నేను మా ఫాదర్ చనిపోయినప్పుడు నేను టచ్ చేయలేకపోయాను అది నాకు ఆల్రెడీ ఆయనతో ఏమేం చెయ్యాలి అనుకున్నాను ఈ సినిమాలో నేను చేయగలిగాను దానికి నేను వేణుగారికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పాలి ఇందాక చెప్పానమ్మా ఇక్కడ మనము థ్యాంక్స్ కాదు ఇవన్నీ మీరు కలవగలిగారంటే ఇంత గొప్ప సినిమాని సమాజానికి అందివ్వగలిగారంటే ఇది దిల్ రాజో మా పిల్లలో ఆయనో కూడా కాదు ఒక టర్నింగ్ కావాలి మహాభారతంలో మీరు అందరూ విని ఉంటారు ప్రతి సన్నివేశం ఇక్కడ ఒక గొప్ప మలుపు రావాలన్నప్పుడు ఆయన ఇన్వాల్వ్ అవుతాడు మనమంతా కూడా ఒక ఇన్స్ట్రుమెంట్గా మారి సమాజానికి బుద్ధి చెప్పాల్సినటువంటి ఒక సన్నివేశం ఆయన్నే క్రియేట్ చేసి ఒక వేణును పంపించాడు వేణు అంటే మళ్ళీ ఆయన్నే ఇకపోతే మీ తమ్ముడి గురించి కూడా జరిగినప్పుడు తమ్ముడి క్యారెక్టర్లో ఒక్కజాల నేను మొన్న ఉతికి ఆరేసింది ఏంటంటే అడుగడుగున ఉంటారా అనేసంటులు ఎక్కడో బతకనికి పోయి సూరత్లో ఉంటావు నాయన తిన్నాడా నాయన వన్నాడా దాని గురించి ఎప్పుడు ఉండదు నాయన పోయినాక మాత్రం వచ్చి ఇక ఏడుస్తారు నాయనో నువ్వు ఉంటే నేను స్కూటర్ మీద ఎక్కించి తిప్పుతుంటేనే నేను ఎంత నవ్వుకున్నాను నేనైతే నవ్వుకుంటూ ఇప్పుడు అంటున్నాను కానీ ఆయన ఇది రాస్తున్నప్పుడు లేదా ఊహిస్తున్నప్పుడు ఎంత ప్రసవ వేదన పడి ఉంటాడు ప్రతి రైటరు ఆడవాళ్ళకు ఒక్కసారి బిడ్డను కంటే ప్రసవ వేదన కానీ ఇలాంటి కవులకి థాట్ వచ్చినప్పుడల్లా ప్రసవవేదనే. రోజు ఒక బిడ్డను కంటుకుంటారు, రోజు ఆ పురిటి నొప్పులు పడుతూ ఉంటారు. కానీ ఆ బిడ్డను ఎత్తుకున్నప్పుడు అమ్మకి ఏదైతే ఆనందం వస్తుందో, ఇవాళ మీరు ఏ ఊరికి పోయినా కూడా, ఎక్కడ మీ వెనకాల ఇదైనా కూడా, భీం అనగానే ఈ బలగం అనగానే వచ్చే ఆనందం ఉంది చూసారా, ఇది దీన్ని మీరు ఏ మీటర్లో కూడా కలవలేరు. దెర్ ఈజ్ నో మీటర్ ఫర్ దిస్. ఇలాంటి వజ్రాలతో ముత్యాలతో ఒక మంచి అందమైన హారాన్ని కట్టి ఒక బలగాన్ని ఈ తెలంగాణ మట్టి వాసనతోటి తెలుగు ప్రేక్షకులందరికీ అందించినటువంటి ఆ పొట్టి గట్టివాడైనటువంటి మా వేణు వాళ్ళ తల్లిదండ్రులకు ముందు పాదాభివందనం. తర్వాత ఇక్కడ కూర్చున్నటువంటి అనేక సరస్వతి మూర్తులందరికీ పాదాభివందనం. నా నేపథ్యం నేను వచ్చిందంతా హనుమకొండ, వరంగల్ జిల్లా. అబ్బో, నాకు మూకాభినయం అంటే ఇష్టం, అందులోనే నాకు ప్రావీణ్యత ఉంది. తర్వాత నటుడిగా నేను అనేక సీరియల్స్ చేశాను, సినిమాలు చేశాను, అనేకేం కాదు, 2-3. దొరికావు నువ్వు వేణుకి? వేణు యొక్క పరిచయం నాకు ముందు పరిచయం అండి, చాలా పరిచయాలు ఉన్నాయి, అంటే చాలా తక్కువ పరిచయం. ఒక వ్యక్తి దండరాజ్ అనే వ్యక్తి రవీంద్ర భారతిలో ఒక సన్నగా పీలుగా ఉన్నటువంటి ఒక కుర్రాన్ని పరిచయం చేసినాడు. సరే ఇతను వేణు అని, మైమ్ నేర్చుకోవాలనుకుంటున్నాడు అని అంటే చేతులు కట్టుకొని సరే ఎదురుగా ఉన్నాడు. నేను నేర్పించే అవకాశం అతనికి నాకు రాలేదు, అతనితో మళ్ళీ పని చేయలేదు. కానీ కట్ చేస్తే అమెరికా నాట్స్ ప్రోగ్రాంలో కలిసాం. సార్ మనం ఏదైనా ఒక చిన్న ఐటెం, గజల్ శ్రీనివాసరావు మిత్రుడు ఒక చిన్న ఐటెం చేయాలనుకుంటే అప్పుడు కలిసి ప్రాక్టీస్ చేశాను, చేయలేదు, అది కూడా కాలేదు. తర్వాత ఈ సినిమా అవకాశం, అరేవా క్యా బాత్ హై. కొన్నేళ్ల క్రితం ఉన్నటువంటి ఒక వ్యక్తి స్కిట్స్ చేస్తూ సినిమా దాకా వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. మొట్టమొదట తన ఆఫీస్లో కూర్చొని స్టోరీ చెప్పినప్పుడు మాట్లాడాడు. తర్వాత నన్ను, మీరు ఇంత గ్లామరస్గా కానీ మోడర్న్గా ఉంటే నాకు పనికిరాదు, మొత్తం ఎక్కడికక్కడి కట్టింగ్ అని చెప్పినాడు. మొత్తం కట్ చేసి వచ్చిన అయినా మోడర్నేట్గా ఉంది, నాకు అది కూడా కాదు, పనికిరాది, ఒక్కసారి ఆ హెయిర్ క్రాఫ్ట్ని ఇట్లా తీసి అట్టేయాలని చెప్పేసి ఈ షూటింగ్ మొత్తం చూస్తే నన్ను చూసేవాడు కాదు, నా హెయిర్ స్టైల్ని చూసేవాడు. రే ఒకసారి వాడిని పిలిచు, ఎట్ ఇంతే మా ఇద్దరి మధ్యలో మాట్లాడేది ఏదో ఉంటే. మొదట షూటింగ్ స్టార్ట్ కానప్పుడు ఉన్నటువంటి స్టోరీ చెప్పిండు. తర్వాత లాస్ట్ క్లైమాక్స్లో మీ ఇద్దరం మాట్లాడుకున్నాం. కనీసం నమస్తే కానీ, మాటలు కానీ, కనుచూపులు కానీ మా ఇద్దరి మధ్య లేవు కేవలం. కానీ షూటింగ్ సెకండ్ రోజు జరిగినప్పుడు సురేందర్ రెడ్డి గారు అడిగారు, ఎట్లా షూటింగ్ జరుగుతుంది? నాకు తెలియదు సార్, నేను చూడలేదు అంటే, లోపల ఉన్నటువంటి ఒక నీకెందుకు ఎడిటర్ని పిలిపిస్తానని చెప్పి ఎడిటర్ని పిలిపించి లైవ్ చూపించినాడు. ఇదే విధంగా ఉంటే మాత్రం మనకు నేషనల్ అవార్డు రావచ్చు, అంత గొప్పగా ఉంది ఆ సాంగ్ మీద ఉండేది, అంత గొప్పగా ఉంది అని మేము డిస్కస్ చేసుకున్నాం. నాకు కొంచెం కోపం ఉండేది ఆయన మీద, అరే నన్ను కొంచెం చెక్తే బాగుండు అని. కానీ తను నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో అనే విషయం వారం రోజుల ప్రివ్యూ చూసిన తర్వాత ఆ సినిమా థియేటర్ నుంచి వచ్చి గట్టిగా హగ్ చేసుకొని ముద్దు పెట్టుకున్నాను వేణుని. సో ఆ సినిమా ఇంత మంచి వజ్రాలు, వైడూర్యాలు, ఒక మ్యూజిషియన్, ఒక లిరిక్, అందరూ ఒక ఫోటోగ్రఫీ, అందరూ కలిసి, ఒక ప్రొడ్యూసర్ కలిసి ఒక్కసారి ఒక్క చోటున చేరితే ఎంత విస్ఫోటనం జరుగుతుంది అనేది ఆనాడు నాకు కలిసి ఆ ఆనందంలో తట్టుకోలేక ఆహా వేనా అని గట్టిగా ముద్దు పెట్టుకున్నాను. అమ్మ మీరు కోడలు, మీ ఆయనతో అసలు మీరు ఎట్లా ఏగిరు? ఎట్లా ఏగుడు అనే మాట తెలుసు కదా, మా ఆడపడుచని చెప్పోది అంటే ఎక్కడ చూడు బెదిరిచ్చుడే సార్, ఎక్కడ చూడు. అసలు ఆయన చూస్తేనే నిజంగానే భయం వేస్తుంది నాకు, చూడగానే ఇట్లా చూడగానే వచ్చేసి డైలాగ్ ఆటోమేటిక్గా వచ్చేసాను. నేను అక్కడ యాక్టింగ్ చేయలేదు, నిజంగానే ఇన్వాల్వ్ అయిపోయాను. ఆయన చూస్తేనే భయం, ఇప్పటికి కూడా భయం వేస్తుంది. చూడండి ఎలా చూస్తున్నారు. నీ కొడుకు ఎప్పుడు నీ వైపు వచ్చి క్యారెక్టర్ ఏం చేయలేదు కదా? చేశాడు, నన్ను కొట్టినప్పుడు వచ్చి సపోర్ట్ చేసిండు కదా. నేను ఎంటైర్ సినిమాలో బాగా నా విజన్లో ఉండే పర్ఫెక్ట్ బాడీ లాంగ్వేజ్ 100% ఆవిడే చేసింది, సుజాత గారు. అంటే ప్రాంతం వేరు, అది కాబట్టి మేబీ కొంచెం అడ్డైందా. ఎగ్జాక్ట్లీ ఆమె అంత రియలిస్టిక్గా, అంటే అట్లీస్ట్ మా పెద్ద వదిన, మా అక్క, వాళ్ళంతా నేను ఆమెలో చూసుకునేవాడిని సినిమాలో. యాక్చువల్లీ నేను గోదావరి కని సార్, మా హస్బెండ్ సింగరే, నీ జాబ్, నేను ఇక్కడే ఉండి యాక్టింగ్ చేసుకుంటున్నాను. నేను మీ అందరినీ చూస్తుంటే మీరంతా కూడా గోదావరి నుంచే వచ్చారు ఈ బయ్యారం దాకా. దీనికి నిజమైన హీరో మీరే. మీరు ఉండేది 15 నిమిషాలే అయినా పాత్రపరంగా సినిమా మొత్తం మీరు లేని ఒక్క సీను ఉండదు. అవును, నా అదృష్టం ఏంటంటే ఇందులో ఉన్న ప్రతి ఒక్కరి నటన గురించి నేను మర్చిపోగలను. అద్భుతంగా 1 గంట మాట్లాడతా ఒక్కొక్కరి గురించి. కానీ నా నటన నేను చూసుకోలేదు సినిమాలో. నేను అందరు చూస్తూ ఏడుస్తూ కూర్చున్నా. మీరు కాలం లాంటి వారు, కాలం ఎప్పుడు తనంతాను చూసుకోలేదు. మిగతాడు కాలం చరిత్ర చెప్తాడు ఫలానా టైంలో అని. సో మీరు అట్లా ప్రవహిస్తూ ఉన్నారు ఈ సినిమా మొత్తంలో. నా బిడ్డ ప్రవేశంతో ప్రారంభమైంది. ఇది దిల్ రాజు గారు ఏడవడం, మా హీరో గారు ఏడవడం, ఒక్క వేరే తక్కువ ఏడ్చిండు మాట్లాడారు నాకు తెలిసి. ఆయన ఏడిపియదాలుగా ఉన్నాడు, ఆయన ఏడుతాడు. నేను స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఏడ్చినా, మీ అందరితో తీసినప్పుడు ఏడ్చినా, సో చూసినప్పుడు అది నాకు బాగా కష్టమైంది. ఏంటంటే ఒక చుట్టదగుడు, నాకు చుట్ట బీడీ సిగరెట్ ఇటువంటి ఏం అలవాట్లేవండి. కానీ అన్న చుట్ట నోట పెట్టి అది వంచి మోతకాకుదేనా, మోతకాకు అది అంటుకోదు, పిలిస్తే రాదు, పొగ రావాలి, ఆ పొగ రావాలన్నా. నాకు పొగ రాకుండా పొగ అక్కర్లేదయ్యా, నువ్వు డైలాగ్ ఏదో చెప్పు, నటించు, ఆ పొగ నేను చూసుకుంటా అన్నాడు. ఆఖరికి అట్లా చేసినావు. ఇలా కథ అంతా నాదే అయ్యా, మొత్తం సినిమా కథ అంతా. మా అమ్మ చనిపోతే కాకి ముట్టలే, ముట్టకపోతే మా ఊరోళ్ళందరూ నన్ను వెలివేసినట్టుగా చూశారు. అదంతా బాధ ఉన్నది లోపల. అదంతా దీనిలో చూపెట్టేసరికి నేను సినిమా అంతా ఏడుస్తూ కూర్చున్నా. ఇలా నేను మగ పాత్ర అయింది, కానీ ఆడపాత్ర అయితే మా అమ్మే. డిట్టో అవి మా కుటుంబం అంతా కలిసి ఉండాలని చూసేది. నా 2 కొడుకులు వేసిన వాళ్ళు, మా 2 తమ్ములు సేమ్ డిటో ఇదే లక్షణాలు. ఇందులో ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి ఒక బిడ్డ లేదు నాకు, అంతే. మిగతా ఇప్పుడు వేణు ఒక బిడ్డని ఇచ్చిండి. కొత్త బ్యానరు దిల్ రాజు ప్రొడక్షన్, దాన్ని పెట్టి ఈ పిల్లల్ని నీకు అప్పచెప్పినప్పుడు ఈ పొరగాలు లేదు అట్లా ఏమన్నా నీకు అంటే ఎక్కడ అంటే? సార్ నాకు వాళ్ళు 57 రోజులు నన్ను వదిలేసారు. బేసిక్గా మీరు సెట్కి వచ్చి ఉంటే నేను భయపడి ఉండేవాడిని. మేబీ వాడు అప్పుడప్పుడు వచ్చాడు అంటే సిరిసిల్లా అంటుండే. లేదు సార్, ఇప్పుడు నాకు తెలిసి 3 టైమ్స్ వచ్చారు. 3 2 hours 2 hours షెడ్యూల్ ఎట్లా జరుగుతుంది ఏందని. మేబీ మీరు వచ్చి ఉంటే ఆ టెన్షన్ ఉండేదేమో. ప్రొడ్యూసర్స్ వచ్చారు, ఇది లేట్ అవుతుంది అంటే. ఒక షార్ట్ మొన్న ఎస్ మార్నింగ్ 8:30 నుంచి ఒక షార్ట్ 3:30 వరకు చేసాం సార్. మేము ఒకటే షార్ట్ చేసాం. మార్నింగ్ 8:30 స్టార్ట్ చేస్తే రోజు బ్రేక్ఫాస్ట్ లేదు. ఇంటర్వెల్ బిఫోర్ సీన్ మొత్తం బజ్జీల దగ్గర నుంచి అలా 3 రోజులు ప్రిపేర్ అయ్యేది. చిన్న కోడలు వచ్చేది, కొడుక్కి ఆయన బద్దకం చెప్పడం, అక్కడ నుంచి బయటికి వెళ్తే తను పడుకోవడం, ఇక్కడి నుంచి అతను బద్దకం ఆ కూర దగ్గరికి వెళ్తే వాడు కూర చూడమంటాడు, ఇతను చూడకుండా వెళ్ళిపోతాడు. మళ్ళీ తప్పవుద్దని మళ్ళీ అతను చెప్పాలి. మళ్ళీ ఒక క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఉంటుంది. ఎన్ని సీన్లు అండి మీ, అసలు ఒక్క సీన్ కాదు సార్. ఎస్పెషల్ ఆ షార్ట్ మార్నింగ్ 8:30 నుండి 3:45 ఓకే సార్. ఒకటే షార్ట్, బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా ఎవరూ చేయలేదు బేసిక్గా. వా అంటే ఆ ఫ్రీడమ్ నాకు తెలిసి మీరు పాటో లేకపోతే దొరికిందేమో. అబ్వియస్లీ అసలు మీరు వీళ్ళ కథ చెప్పారు అసలు రాజుకు కాకుండా వీళ్ళిద్దరికి. ఇద్దరికి చెప్పాను. ఇద్దరు చాలా ఎగ్జైట్గా. నాకు హర్షిత్ ఆ రోజు మంచి కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు. హరీష్ శంకర్ అన్న తర్వాత ఇంత పర్ఫెక్ట్ నరేషన్ ఎట్లా చెప్తాడు తిని కథ. మన వంశీలాగా ఇట్లా గుద్ది చెప్తాడా? ఫస్ట్ వేణు చెప్పాల్సిందంటే 3rd డే వచ్చా వేణు, నీకు అది గుర్తుందేమో. దర్శి రోల్లో ఉన్నాడు అని నీకు చెప్పాను. తర్వాత నాకు గుర్తుండి ఒక షార్ట్ కోసం తంటాలు పడుతున్నావు, నీకు సెట్ అవ్వట్లేదు. సరే 1 more తీసుకో 1 half day పోయింది. తర్వాత అర్థం చేసుకుంది అంటే నేను ఉండకపోతే నాకు బెటర్ రా బాబు, లేకపోతే మనోడు 1 more చెప్తున్నాడు. నాకేమో అక్కడ నంబర్స్ చూస్తుంటే సరే కానీ చేయని చేసిన తర్వాత మాట్లాడడం లేదు. కానీ నాకు నెరేషన్కి వచ్చే వరకు హరీష్ అన్న అంటే ఈయన స్కూల్ ఎట్లా ఉంది, ప్రాపర్ నేరేటర్ అంటే ఏ పాత్ర ఎలా బిహేవ్ చేస్తుంది అనేది చాలా క్లియర్గా చెప్పేవాడు. సో మనకేంటంటే కళ్ళకు కట్టినట్టు కనిపించినప్పుడు కథ ఎక్కడికి వెళ్తుందని అర్థమవుతుంది. 2 పురాణాలు కొంచెం నాకు ఐడియా ఉంది కాబట్టి కాకి కథ వచ్చినప్పుడు అది ఎక్కడి నుంచి అని చెప్పాను నేను. సో ఆ 2 చెప్పాక కాన్ఫిడెంట్ ఎనఫ్. మ్యూజిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటే క్వశ్చన్ అడిగాను, ఎలాంటి మ్యూజిక్ చేద్దాం అనుకుంటున్నాం అంటే ఇద్దరు అభిప్రాయాలు. కోక్ స్టూడియో అని చెప్పి రీజనల్ సాంగ్స్ని సెట్ చేస్తారు. సో అది ఐడియా చెప్పే వరకు అక్కడ నచ్చింది. సో ఎవ్రీవేర్ నాకు ఎక్కడెక్కడ డౌట్లు ఉన్నాయో అవన్నీ అడిగాను. కెమెరా డిపార్ట్మెంట్ అడిగితే వీళ్ళు రెక్కీకి వెళ్ళినప్పుడు ఫొటోస్ చూపించారు, సరే ఇంతే నేటివ్గా తీస్తాను అని. సో మళ్ళీ ఆ క్రాఫ్ట్ చదువుకున్నా కాబట్టి అది ఐడియా ఉంది కాబట్టి ఓకే గో అహెడ్ వేణు అని. సో ఆల్మోస్ట్ ప్రతి చోట తను చాలా క్లియర్గా ఉన్నప్పుడు ఎంత అవసరమో తనకు ఎప్పుడో అవసరమో అప్పుడే వెళ్ళేసి వచ్చేవాడిని. మా హర్షితతో అట్లా ఉండింది. తను కూడా కథ విన్నదా? విన్నారు. అవుట్పుట్ వచ్చిన తర్వాత నాకు తెలిసి ఐ థింక్ ఫస్ట్ కాంప్లిమెంట్ మీ దగ్గర నుంచి అనుకుంటాను. మీరే చూసారంటే ఒక ఫ్లో చూసింది మీరే. ఇంకా అప్పటికి లాస్ట్ 20 minutes షూట్ అవ్వాల, మేజర్ ఆ ఎపిసోడ్ షూట్ అవ్వాల. అప్పుడు నాకు తెలిసి మీ దగ్గర నుంచి ఫస్ట్ కాంప్లిమెంట్, చాలా బాగుందండి, చాలా మేకింగ్ చాలా బాగుంది, ఎమోషన్ ఓవర్ డోస్ అయింది అన్నారు. అప్పటికి క్లైమాక్స్ చూడలేదు మీరు ఇంకా. సో అంటే యంగ్ జనరేషన్ నాకు తెలిసి రూటెడ్ తెలిసి ఉండదు. సిటీలో అంటే మ్యాక్సిమం బెటర్గా సిటీ కల్చర్లో పెరిగిన వ్యక్తి కాబట్టి ఏది నా క్లైమాక్స్ రాకముందే డోస్ ఎక్కువైపోయింది అన్నారంటే ఓకే వీళ్ళకి కూడా కనెక్ట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ అప్పుడు నాకు వచ్చింది. యాక్చువల్లీ బలగం అనే మూవీ ఫస్ట్ యాక్చువల్లీ వేణు నరేషన్ ఇచ్చినప్పుడు లైక్ కొంచెం మోడర్నైజ్డ్ పీపుల్ రిసీవ్ చేసినప్పుడు అరే కంటెంట్ బాగుంది, అందులో ఏదైతే ఎమోషన్ ఉందో ప్రతి మనిషికి ఎమోషన్. నువ్వు ఎక్కడైనా ఫీల్ అయ్యావా? నేను అదే అడుగుతున్నా. నాకు నరేషన్ కంటే ఎక్కువ చూసినప్పుడు నేను ఏఎంబీలో లాస్ట్ డైరెక్టర్ షో వేసినప్పుడు లాస్ట్ ½ an hour చూశాను, లాస్ట్లో వచ్చాను. వచ్చాక అయితే ఆ 4 lines ఉంటాయి కదా, అక్కడ ఐ హ్యాడ్ టియర్స్. ఫస్ట్ టైం ఎడిటింగ్ రూమ్లోకి వెళ్ళి మొత్తం చూడగానే నేను ఏదైతే కథ విన్నప్పుడు ఫీల్ అయ్యానో, ఏదైతే ఆ సోల్ ఉంది, ఒక ఎమోషన్ ఉంది అని నాకు అనిపించిందో అది యాజ్ ఇట్ ఈజ్. అండ్ నాకు వేణు మేకింగ్ చాలా చాలా నచ్చింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే లైక్ ఇంత లైక్ అ న్యూ కమ్మర్, ఆయన అసలు అసిస్టెంట్ డైరెక్టర్లా దానిలాగా ఏం చేయలేదు. బట్ అది చూడగానే నాకు మేకింగ్ చాలా నచ్చింది. అది బయటికి రాగానే ఇటువే చెప్పాను, యా ఎమోషన్ చాలా హై ఉంది. సరే నేను కొంచెం ఎమోషనల్ పర్సన్గా, నా జనరేషన్ అంతా వెరీ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్. ఇప్పుడు ఈ సినిమా చూస్తారా లేదా అంటే యాజ్ అ ప్రొడ్యూసర్ నాకు ఇవి ఉండేవి, మూవీ బాగుంది, క్రిటిక్స్ బాగుంటాయి, ఓకే అవార్డ్స్ వస్తాయి, కానీ జనాలకు వెళ్ళి అసలు సినిమా చూస్తారా, ఎకనామికల్గా ఎంత వర్కౌట్ అవుద్ది. సో ఏదో చిన్నగా స్టార్ట్ చేసాము, అలా వెళ్తూ 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 ఎక్కడో ల్యాండ్ అయ్యాము, ఇది అసలు ఎలా బ్రేక్ ఈవెన్ అవుద్ది అనేది ఇవి ఎక్కువ ఉండేది. నేచురల్గా అకౌంట్ చూస్తావు కదా. సో యాక్చువల్లీ ఫస్ట్ డే మార్నింగ్ షో కూడా, దాని తర్వాత అక్కడ చూసాక ఓకే చలో ఒక మంచి మూవీ అయితే తీసాము. సరే డాడీ ఇంకా శిరీష్ పప్పు అన్నారు ఇట్స్ నాట్ అబౌట్ మనీ, అన్నిసార్లు మీ ఫస్ట్ ప్రాజెక్టే ఒక మంచి కంటెంట్ మూవీ తీశారు, సో థ్యాంక్ యూ వేణు మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇంత మంచి మూవీ దిల్ రాజు ప్రొడక్షన్లో ఫస్ట్ మూవీ, ఇంత బలమైన మూవీని మాకు మా హిస్టరీలో ఉండిపోయేటట్టు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నేను కూడా నాకు మీ ద్వారా నేను ఇంట్రడ్యూస్ అయినందుకు, మీరు నన్ను నమ్మినందుకు నేను ఆల్వేస్ చెప్తుంటాను రాజు గారికి థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ శిరీష్ గారు, మై డిఆర్బి ప్రొడ్యూసర్స్ అని ప్రతిసారి చెప్తుంటాను నేను. ఎస్ దిల్ రాజు ప్రొడక్షన్స్ మై ప్రొడ్యూసర్ హర్షిత గారికి అండ్ హర్షిత్ రెడ్డి గారికి, నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ నమ్మారు కాబట్టి బలగం ముందుకు వచ్చింది, మీరు నమ్మకపోతే వచ్చేది కాదు. అది బేసిక్గా చాలా చాలా సంతోషం. ఈరోజు ఈ ఉగాది సంబరానికి మీరందరూ వచ్చి మీ యొక్క భావాల్ని పంచుకొని మన యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులకి ఇంత గొప్ప కానుకనిచ్చారు. శుభం నుంచి శుభకృతు నుంచి శోభకృతు వైపు నడుస్తూ ఈ శోభ మరింత శోభాయమానంగా ఈ సంవత్సర కాలమే కాదు మీ యావత్ జీవితంలో ఎవరెవరైతే పిల్లలుగా ఉండి ఇంకా మీరు ఎదుగుతున్నారో ఈ శోభ మీకు ఒక మణి కిరీటంలా ఉండి అది మరింత వన్నె తీసుకురావాలని నాలాంటి తల్లిదండ్రులందరూ కూడా మిమ్మల్ని చూసి గర్వపడే విధంగా మన సంస్కృతి సాంప్రదాయాలని మళ్ళొక్కసారి పట్టుకునేదానికి ఈ సినిమా నిజంగా చాలా బలాన్ని ఇచ్చింది. ఈ బలగానికి ఈ బలగంలో ఉన్న మీ అందరి బంధువులకి నమోవాకాలు తెలియజేస్తూ, మొట్టమొదటిసారి నన్ను ఇలా నాకేం తెలియకపోయినా సినిమా వాణ్ణి కాకపోయినా ఒక అర్భకుని ఏదో పల్లెలో వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడిని వీడికి తీసుకొచ్చి నా అభిప్రాయాల్ని కూడా మీరు అందులో కలిపి చెప్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.